నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో జరిగిన వానాకాలం వ్యవసాయం సాగుపంటపై అవగాహన సదస్సులో జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి మరియు సహచర ఎమ్మెల్యేలతో కలిసి గౌరవనీయులు బోధ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఎమ్మెల్యే గారు సహదర స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల శ్రేయస్సు కోరి రైతు బంధు రైతు బీమా సబ్సిడీ విత్తనాలు పంట కొనుగోలు లాంటి అద్భుతమైన పథకాలతో రైతుల పక్షాన నిలిచి రైతు పక్షపాత ప్రభుత్వమని రుజువు చేశారని ఈ రోజు తెలంగాణ వేసవిలో కూడా సాగునీటితో ప్రాజెక్టులు చెరువులు నిండు కుండలా అలరారి ఆకుపచ్చ తెలంగాణగా విరజిల్లుతుందని ఇలాంటి మన తెలంగాణలో మన రైతన్నలు వ్యవసాయ అధికారులు సూచనల మేరకు అధిక దిగుబడినిచ్చే లాభదాయక పంటలు వేసి అభివృద్ధి పదములో దూసుకుపోవాలని నకిలీ విత్తనాలు నకిలీ మందుల పట్ల జాగ్రత్తతో ఉంటూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిచ్చే పంటల వైపు మొగ్గు చూపాలని ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు రైతు బంధు అధ్యక్షులు ఆత్మ చైర్మన్లు రైతులను అప్రమత్తం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల రైతులు ఆదిలాబాద్ డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి ఆయా బోధ నియోజకవర్గ ఆయా మండలాల రైతు బంధు అధ్యక్షులు ఆత్మ చైర్మన్లు కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.